తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీతో పొత్తులో ఉంటూ 8 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. అది కూడా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎదురైంది. దీంతో ఇప్పుడు జనసేన ఏ విధంగా ముందుకు సాగుతుంది, ఎలాంటి స్టెప్ తీసుకునేందుకు ఆసక్తిగా తీసుకుంటుందో అనేది ఆసక్తిగా మారింది. అన్ని పార్టీలకు కూడా చాలా ఇంపార్టెంట్ అంశం ఎన్నికల్లో గుర్తు. అయితే ఈ విషయంలో రాజకీయ పార్టీలు ఎక్కడా రాజీ పడవు. ప్రజల్లో ఎంత ప్రచారం చేసినా ఎంత పేరున్న నాయకుడికైనా గుర్తు చాలా కీలకం. ఈ విషయంలో తేడా వస్తే కొంపలు మునిగిపోతాయి. అందుకే ఎన్నికల సంఘం దగ్గర గుర్తును నిర్దేశించుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఇలానే జనసేనకు గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. రోజుల వ్యవధిలో తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ జనసేన పార్టీకి ఈ ఎన్నికల సంఘం పెద్ద షాక్ ఇచ్చింది. జనసేన సింబల్గా చెప్పుకునే గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్గాని ఎన్నికల సంఘం గుర్తించింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతున్న చాలా ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేయలేదు. అయితే ఎన్నికల్లో గత ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం జనసేనకు గ్లాస్ గుర్తు కేటాయించినప్పటికీ ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉప ఎన్నికలు జనసేన దూరంగా ఉండటంతో గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలోకి చేర్చింది. కొన్ని నెలల తర్వాత ఈసీ మళ్ళీ గ్లాస్ గుర్తును జనసేనకు కేటాయించింది. ఏపీలోనే జనసేనకు ఈ విధమైన పరిస్థితి ఉంటే తెలంగాణలో ఇందుకు భిన్నంగా ఉంది. తెలంగాణలో జరిగిన చాలా ఎన్నికలకు జనసేన దూరంగా ఉండటంతో ఆ పార్టీ గుర్తింపు కలిగిన ప్రాంతీయ పార్టీగా ఈసీ గుర్తించలేదు. అందుకే ఎన్నికల సంఘం గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయలేదు. ప్రస్తుతం తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఆ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను కూడా ప్రకటించింది. అయితే ఆ 8 మందిని ఎన్నికల సంఘం ఇండిపెండెంట్లుగానే గుర్తించింది. జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు గ్లాస్ గుర్తు కాకుండా ఆయా నియోజకవర్గాల్లో ఈసీ కేటాయించే సింబల్ను ప్రమోట్ చేస్తూ ఓటు అభ్యర్థించాల్సి ఉంటుంది. గ్లాస్ గుర్తు ఇప్పటికే జనసేన సింబల్గా ప్రజల్లో గుర్తింపు పొందింది. అయినప్పటికీ ఆ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఇతర గుర్తులతో పోటీ చేయాల్సి ఉండటంతో జనసేనకు ఇది తీవ్ర నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.